అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై ఇంకా మిరియాల చారు కాస్తున్నానండి. దానికోసం నేను ఒక కిలో చికెను శుభ్రంగా కడుక్కొని ఇలాగ స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని చికెను ఫ్రై చేసుకుంటున్నానండి. చికెన్లో నేనేమీ కలపలేదు, మ్యాగ్నేట్ చేయకోకుండానే చికెన్ ఫ్రై చేస్తున్నాను. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వల్ల వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్లోనే ఇది చాలా మటుకు ఉడికిపోతుందండి, సగం పైన. ఆ వాటర్లోనే ఏమి వేయకోకుండానే ముందు ఉడకబెట్టుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలాగ వాటర్ అంతా బయటకు వచ్చేసి వాటర్ కూడా మొత్తం ఎగిరిపోయిందండి. చికెన్ కూడా సగం పైనే ఉడిగిపోయింది. ఇదంతా కూడా ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే వాటర్ ఎగిరిపోయింది కదా మొత్తము, ఇది మొత్తం అంతా కూడా అతుక్కుంటుంది. అలా అతుక్కోకుండా తిప్పుతూ ఉండాలి. తర్వాత దీంట్లోనే కొంచెం అంతా పసుపు వేసుకోవాలి, కొంచెం పసుపు, తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అండి. ఇవన్నీ మనము చికెన్ వేసిన వెంటనే వేసి ఫ్రై చేసుకుంటే కనుక అతుక్కుపోయి సరిగ్గా ఉడకదండి, అందుకని అది వాటర్లోనే ఉడికిపోయాక తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి. ఒక స్పూన్న్నర అల్లం పేస్ట్ వేసాను, వేసుకొని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసాక ఇదంతా కూడా దీంట్లో కొంచెం సేపు ఉడకనివ్వాలి. అల్లం పేస్టు, పసుపు, ఇంకా నేను ఉప్పు వేసుకున్నాను కదా, ఉప్పు వేసాక కూడా కొంచెం వాటర్లాగా వస్తుంది. తర్వాత దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ ఉడికించుకోవాలండి. ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అల్లం పేస్ట్ అది వేసాం కదా అడుగున మాడిపోయినట్టు అవుతుంది, కాబట్టి తిప్పుకుంటూ ఉండాలండి. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి ఇలాగా. 2 నిమిషాల తర్వాత దీంట్లో మనము 2 స్పూన్ల కారం వేసుకోవచ్చండి. మీరు రుచికి తగ్గ కారం అనేది వేసుకోండి. ఒక 2 స్పూన్ల కారం వేసి దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకి చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మ్యాగ్నేట్ చేయకపోయినా కానీ ఇలా కనుక ఫ్రై చేసుకుంటే బాగా ఉడుకుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో నేను చికెన్ మసాలా వేస్తున్నాను. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కారము ఇవన్నీ వేసాం కదా, అడుగుని అంటుకోకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత నేను మిరియాల చారుకి కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నాను. దీన్ని 1-2-3 నిమిషాల పాటు నాననివ్వాలండి. ఇది నానిపోయాక చింతపండు రసం తీసేసుకోవాలి. ఆ రసంలోనే నేను ఒక టమాటా ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక ఈ టమాటా అంతా కూడా దీంట్లో ఇలాగ మెత్త గుజ్జులాగా చేసేసుకోవాలండి. టమాటాలు ముక్కలు కనపడకోకుండా దీంట్లోనే ఇలాగ చేసుకుంటే ఈ టమాటా రసం అంతా కూడా మనకి ఈ మిరియాల చారుకి టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటాలన్నీ కూడా ఇలా మెత్తగా చేసేసుకోవాలండి. తర్వాత ఈ రసానికి నేను మసాలా రెడీ చేస్తున్నానండి. దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకుని 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 3 ఎండుమిర్చి, కారం, ఇంకా తర్వాత చారులో కారం వేయమండి. దానికోసం నేను 2 ఎండుమిర్చి వేసేసుకున్నాను కారానికి, 2 వెల్లుల్పాయలు, 1 అల్లం ముక్క అండి. వేసుకుని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేశానండి, కచ్చపచ్చగా పట్టుకుంటే సరిపోతుంది. మరి మెత్త పేస్ట్లాగా అవ్వవలసిన అవసరం లేదండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత దీంట్లో తాలింపులు వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి. వేడయ్యాక దీంట్లో మనం ఈ చారుకు తగ్గట్టుగా కొన్ని తాలింపులు వేసుకోవాలండి. దీంట్లోనే 1-2 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు కూడా చిటపటమన్నాక మనము ముందుగా తయారు చేసుకున్నాం కదా చింతపండు, ఇంకా టమాటా గుజ్జు, అది దీంట్లో వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు కూడాని. ఈ రసం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మనము ఇది వేడివేడిది తినడం వల్ల ఎవరికైనా దగ్గు, రంప, ఇంకా జ్వరము లాంటివి ఉంటాయి కదా, అవి తొందరగా తగ్గుతాయండి. జలుబుకి అయితే ఈ మిరియాల రసము చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో నేను చింతపండు గుజ్జు వేసేసుకున్నానండి.
తర్వాత ఒక లీటరు వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని తర్వాత మనము దీంట్లోనే ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా మసాలాలు మిరియాలు అవన్నీ కూడాని అది దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఇంకా దీంట్లో కారం అయితే అవసరం పడదండి. మనము దీంట్లోనే మిక్సీ పట్టుకునేటప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం కదా ఆ కారం సరిపోతుంది. ఇంకా మిరియాలు కూడా వేసాం కాబట్టి ఆ ఘాటు అనేది ఉంటుంది. కారం వేస్తే మళ్ళీ ఎక్కువైపోతుందండి, కారం వేసుకోవద్దు. దీన్ని ఎక్కువసేపు మరగనివ్వాల్సిన అవసరం లేదండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. తర్వాత దీంట్లోనే రుచికి తగ్గ సాల్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి, సరిపోతే లాస్ట్లో చూసుకుని కొంచెం వేసుకోవచ్చు దీంట్లోనే. తర్వాత దీంట్లోనే చిటికెడంతా పసుపు వేసాను, వేసుకుని దీన్ని కొంచెం మరగనివ్వాలండి. ఇది చికెన్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎన్ని కూరలు చేసినా కొంతమంది ఈ రసాన్ని ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఇలాగ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. ఇంకా మీ దగ్గర పుదీనా ఉంటే దీంట్లో కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ ఫ్రై, మనం ఏదైనా ఫ్రై చేసుకుంటాం కదా దొండకాయ ఫ్రై అలాంటి వాటిలో కూడా కాంబినేషన్గా ఈ రసం చాలా బాగుంటుందండి. మిరియాలు చారు తాగడం వల్ల జలుబు అనేది తొందరగా తక్కువ అవుతుంది. లాస్ట్లో ఉప్పు చూసుకుని నేను కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నానండి. ఇది ఎక్కువసేపు మరగవలసిన అవసరం లేదండి, ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మరిగితే సరిపోతుంది. మరిగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా చికెన్ ఫ్రై ఇంకా రసము అన్నంతో పాటు తింటే చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మిరియాల రసం మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.